తాతయ్యతో కూకొని ఉన్నాడు, మరి ప్రజా దర్బార్ కాడ మరి ఎందుకు కూకున్నాడు, ఏంటి సంగతి, ఈ దాకా రావాల్సిన పరిస్థితి ఏంది, ఈ ఏజ్లో కూడా ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి ఏందని తాత మాటలో ఇందాం. తాత ఏం పేరు తాత? నా పేరు రూపలనాయక్. ఏ ఊరే? మనది ఇక్కడ అఖిల్పేట దగ్గర పోలేపల్లి. ఎందుకు వచ్చిన ఈ దాకా ఈ ఎండల? ఏమడికంటే మాకు భూములు వస్తున్నాయి, ఆ పాడల కంపెనీ వద్దు, మాకు ఏమవుదు, మేము భూమి మీద బతికేది. ఇప్పుడు వాడికి వెళ్ళి లేకపోయిందంటే మేము మా కుటుంబం ఎక్కడ, మేము ఎక్కడ బతకాలి, ఏడ ఇల్లు కట్టాలి, మాకు చాలా తక్లీఫ్ అవుతుంది, మాకు కంపెనీ బేకలేదు, మా అదే భూమి అవసరం మాకు, అందుకంటే ఇక్కడ సారీ కలిసిపోదామంటే వచ్చినాము. ఫార్మా కంపెనీ అద్దంటా? వద్దు, మాకు ఏమడికి అది, మేము మాకు జర ధర భూమి ఉన్నది, ఆ భూమి ఏ సమయంలో చేసుకొని బతుకుతాము. ఇప్పుడు నాకు చేత కాదు, కోటిన భూమిలో చేసుకొని బతుకుతా. మన్మండలో ఉన్నారు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మేము ఇల్లు కట్టుకోము, ఇక్కడ మేము ఉండగ కమ్మ, ఇక్కడ మా తావు, ఇక్కడ మా తలం, ఇక్కడ అధికారులు మీ కాడికి వచ్చి ఆఫీసర్లు వచ్చిరా మాట్లాడారు, డ్రోన్లు తిరిగి అది ఎంత ఏమో మాపు చేస్తున్నారట, ఆ మాపు దిగిట మాకు వద్దు, సర్వే చేస్తున్నారట, ఆ సర్వేతో మాకు అవసరం లేదు. తినాము ఒక హఠాట్ వచ్చి భూమి ఒకటి హఠాట్ వచ్చి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయిన మాత, అది కూడా సార్కి చెప్పిస్తామంట వచ్చినాము. ఇట్లా భూములు పోతున్నాయని అడ్డటాక వచ్చి అని పేరు? భూమి పోయిందంటే అట్టడు వచ్చి నేను నాలుగు పెద్ద మంది ఇద్దరు ముగ్గురు చచ్చిపోయి, అందుకు వీటి దగ్గర వచ్చినాము. మేము ఆ భూమికి లేకపోతే మేము ఎక్కడ పోతావు, ఎక్కడ తలం అది, ఎవరు రాణిస్తారు? ఇప్పుడు బాధారులో పోయి ఇట్లా కూర్చుంటాము అంటే కూర్చునేరు మంది, మరి మా గతి ఎట్లా అంటారు, కలిసిపోదామంటే వచ్చినాం మేము. ఇచ్చిరా మరి? ఇచ్చినాము. చెప్పే తాత, నువ్వు కూడా దానికేనా? పోలేపల్లి కొడంగల్ కాంప్లెక్స్, పోలేపల్లి లవసర్ల అక్కింపేట్ రెండు తండాలు, వీళ్ళందరూ కలిసి గత ఇందిరమ్మ పథకం కింద పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ఒక 45-50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక పోలీసుని వల్ల ఇంతకుముందు జెర్సీలలో పోలేపల్లి దగ్గర పడ్డది, పోలీసుని వల్ల ఊళ్ళో మొత్తం ఖాళీ అవుతున్నాయి కదా, అట్లా మా దగ్గర కూడా ఖాళీ అవుతుంది. ఖాళీ కావచ్చు, అది ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వద్దు, పోలీసుని ఫ్యాక్టరీలు వద్దు, వేరే ఇతర ఫ్యాక్టరీలు నిరుద్యోగభృతికి మనం మంచి పనులు దొరికేటివి కానీ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఈ పోల్యూషన్ వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది భూమికి బోర్లు పడిపోకం కానీ కాలుదలు పడిపోకం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇటు సమస్యలు అనేది రాకుండా మంచి వేస్తే బాగుంటుంది. వేరే ఇతర ఏమి అవసరం లేవు. భూములు గవర్నమెంట్ ఇయ్యాలి, లేకుంటే మీరు సంపాదించుకున్నా ఎట్లా? 100 ఏళ్ళ కింద గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వలే. మా సొంతం ఆపదల నుంచి మా పెద్దలు పండ్లు కట్టుకుంటా దెబ్బలు తినకుండా ఏమి భుజాల మీద గుండ్రాలు పెట్టిండు, పనులు కడుకుంటే తెలుసు కదా అప్పటి దినంలో, జుట్టు పన్ను అంట, భూమి పన్ను అంట, ఇవన్నీ పనులు కడుకుంటా ఇంతవరకు వచ్చేసిండు. అప్పటి నుంచి వస్తే ఈ రోజు అక్కడెక్కడో 4-5 సెంటర్లో చూశారంట ఈ ఫార్మా కంపెనీ గురించి. కాకపోతే అక్కడ మరి ఏమైందో తెలియదు. మా దగ్గర కొంచెం మాకు వచ్చింది ఒకటి, మీ ఏరియాలో వేస్తుండ్రా అనేది ఒక ఆఫీసర్లు చెప్పారు. అంటే పురమూట దగ్గరికి వచ్చి చెప్పలేరు, ఇద్దరు ముగ్గురికి, ఒక ఊరికి ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉంటారు కదా పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళకు తెలిసిందంట. తెలిస్తే కొంచెం ఫోన్లో పెట్టారు మాకు, ఇంత వైరల్ అయిపోయింది అది. పర్మ కంపెనీ మన విలేజ్కి వస్తుంది, 1274 ఎకరాల 25 గుంటల ల్యాండ్. ఈ 4 విలేజ్లు బట్టి, ఒకటే విలేజ్ కాదు, పోలేపల్లి, అక్కింపేట్, లగచర్ల, పులిచెలగుడ్ల తండ ఆర్బీ తండ అక్కడ ఉంది. ఒకటేందంటే అది ఒక విలేజ్లకు ఒక గుర్తింపు ఏంటంటే, పోలేపల్లి కొడంగల్ కాంప్లెక్స్ కానీ ఉమ్మడి మామన జిల్లాకు ఒక ఇల్లమ్మ టెంపుల్ 150-200 సంవత్సరాల కొలిగా ఫుల్ జాతర, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే మహారాష్ట్ర కానీ ప్లస్ పూణే కానీ ప్లస్ సోలాపూర్ కానీ ప్లస్ కర్ణాటక కానీ వీళ్ళందరూ ఎక్కువ వస్తారు మా దగ్గర. ఆయమ్మ యొక్క జాతర బాగా జరుగుతుంది. అటువంటి జాతర జరిగేది ఈ పొద్దున్న పోలీసుని పెడితే జాతర యాడ్ ఉంటుంది, గుడి యాడ్ ఉంటుంది, పబ్లిక్ యాడ్ ఉంటుంది, ఎవరు ఎక్కడ ఉంటారు చెప్పండి మీరే. అందుకే ఇప్పుడు మా ఏరియాలో మేమే ఓట్లేసి గెలిపించుకున్న సీఎం గారికి ఏం చెప్తున్నామంటే, మంచి వేయండి, వేస్తే చెడ్డే వద్దు. మేము కోరుకునేది అంతే, సీఎం గారికి కోరుకునేది వేస్తే మంచి వేయండి, చెడ్డే వద్దని చెప్తున్నాం. ఇప్పుడు తాత మరి సీఎం గారు అడుగు తీస్తావా అని, భూమి ఇస్తావా అని ఫార్మా కంపెనీ, మరి మాకు ఏడా పెడతాడు పైసలు ఇస్తా అని ఇస్తాను, పైసలు వద్దు ఏమవుద్దు, మేము చిన్నగా ఉన్న పడుతుంది కన్నా జీతాలు ఉండి మంది పెండ తీసి పీదేసి ఆ భూమిని తీసుకొని కొనుక్కొని పట్ట చేపించుకొని భూమిలో బోర్లు వేసినాము. అన్ని చేసినప్పుడు మా పిల్లలు జల్లలు మాకు ఇక్కడ ఎక్కడ చేస్తాడు ఆయన, మేము రాయల మా రేవంత్ రెడ్డి గంటనే కానీ బాధపడి ఓట్లు వేసి పెద్ద గెలిపిస్తే ఆయన మాకు లేపెలికి కూర్చున్నాడు, మేము ఎక్కడ ఉండాలి? మీ బిడ్డని మీరు గెలిపించుకున్నారు, మరి ఇలా వేయడం ఇలా లేదా? వేరే దేశాల లేవా భూములు, అడవిలు ఉన్నది, గుట్టలు ఉన్నది, మేము బతికే భూములలో ఉన్నదా? ఆయనకు మా కుటుంబం ఎక్కడ తొలుతాడన్నా, మా కుటుంబం ఎక్కడ తొలుతాడు, మేము ఎక్కడ ఉండాలి, మాకు తావులే తలంలే ఎవరు రాణిస్తాడు? మేము
ఇప్పుడు 50-50 లక్షలు పెట్టి ఇల్లు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము. ఇప్పటికి పైసలు కూడా తీరలేవు, ఆ ఇల్లు పైసలు కూడా తీరలేవు. మరి మా గతి ఎట్లా? ఒకవేళ ఇప్పుడు సార్ చూస్తే మీ వీడియో, సార్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ సార్కి చూస్తున్నాను అనుకో, ఏం చెప్తావు సార్? మాకు ఏం అవసరం లేదు, మాకు ఒకటి ఒక బాగు జామాను, ఒక కాలువ తేని మంచిగా మా పొలానికి నీళ్ళు అని మేము బతుకుతాము. మా పొలం చేసుకొని బతుకుతాం, కానీ మా కంపెనీ లేదు, బేక్ లేదు. ఆయన మా పిల్లలకు పొలం కలువ తీసుకురు, కానీ మాకు ఆయన ఆ కంపెనీలో మాకు ఉద్యోగం వద్దు, ఆ కంపెనీతో మాకు అవసరమే లేదు. వీళ్ళ యొక్క బాధ ఎలా ఉందంటే, మాకు కావాల్సిన ఇంకా సిటీకి మేము దగ్గరలో ఉన్నాము, సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఏమన్నా పంట పొలాలకు కానీ కూరగాయలకు కానీ ఏమన్నా ఉత్పత్తులకు కానీ ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా ఉంటే తీసుకురండి, మేము వాటిని స్వాగతిస్తాం. మీ ఫార్మా కంపెనీ ద్వారా మేము ఏదైతే సంపాదించుకున్నామో దానివల్ల, అంటే భూములు సంపాదించుకున్న దాన్ని పోతాయి, పొల్యూషన్ అవుతుంది. గత మాకున్న మా తాతలు మా తండ్రులు ఉన్న భూములన్నీ ఇప్పుడు పోతే మా పిల్లలకి ఏమి ఉండవు అని వీళ్ళైతే బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఇది ఒక ఫార్మా సిటీ అనేది, తర్వాత ఫార్మా విలేజ్ అని సిటీ అవుట్స్కట్లలో పెడితే బాగుంటాయి. ఎందుకంటే ఇవి విధంగా వీళ్ళకి పంట భూములను ఖరాబ్ చేయడము అదైతే బాగాలేదని చెప్తా ఉన్నాం. దీనిపైన సీఎం గారు అయితే చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ కెమెరా పని నిశాంత్ అంది.